ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు హిమాని, నేను యుఎస్ఏలోని ఎరిజోనాలో ఉంటాను. సో ఈ వీడియోలో నా ఛానల్కి 1000 సబ్స్క్రైబర్స్ వచ్చేసారు. సో వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నారో, సో వాళ్ళు ఇంతవరకు సపోర్ట్ చేసినందుకు నేను చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. అండ్ ఇలా సపోర్ట్ చేసి ఇలా గ్రో అవ్వడానికి నాకు 2 ఇయర్స్ టైం పట్టింది. సో నాకు సపోర్ట్ చేసిన నా ఫ్యామిలీ మెంబర్స్కి, ఫ్రెండ్స్కి, అండ్ మెయిన్గా మౌనిష్ అండ్ సాన్వి వాళ్ళకి, లైక్ ఎప్పుడు నా వీడియోస్లో వచ్చి ఏదో ఒక హెల్ప్ చేస్తూ ఉంటారు. సో థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్. సో మా అమ్మ వాళ్ళకి, అందరికీ చాలా చాలా థ్యాంక్ యూ. సో యాక్చువల్లీ థ్యాంక్ యూ ఒకటి చెప్తే సరిపోదు కదా, సో అందుకనే నేను గివ్ అవే అనౌన్స్ చేస్తున్నాను. సో గివ్ అవే అనౌన్స్ చేసే ముందు, వాటి రూల్స్ తెలుసుకునే ముందు, నేను థ్యాంక్స్ గివింగ్కి కోల్డ్ స్టోర్కి షాపింగ్కి వెళ్ళాను. సో ఆ కోల్డ్ స్టోర్ ఎలా ఉంటుంది అండ్ ఏమేమి డీల్స్ ఉన్నాయి అనేది ఇప్పుడు వీడియోలో చూపిస్తాను. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. మేము కోల్డ్ స్టోర్కి నవంబర్ 23rd వెళ్ళాము. సో ఆ రోజు మార్నింగ్ అంటే 12 o'clock అలా అయింది. మార్నింగ్ అని కూడా చెప్పలేము, ఆఫ్టర్నూన్ 12 o'clock అలా వెళ్ళాము. సో ఎక్కువ మంది అయితే లేరు స్టోర్లో. అండ్ ఇప్పుడు ఇది చూసినాం కదా, ఈ డీల్ ఎందుకు చూసినాము అంటే మా బాబుకి ఈ కార్ కొన్నామని అనుకుంటున్నాం అనమాట. సో ఈ కార్ ఎక్కడ ఏ స్టోర్లో తక్కువ ఉంటాయి అంటే ఇలాంటి కారు, ఈ కార్ అనే కదా ఇలాంటిది, లైక్ కొంచెం రిమోట్ కంట్రోల్ కార్ ఉన్నది, కొందాం అనుకుంటున్నాము. సో అందుకే చూస్తున్నాం అనమాట, ఎంత కాస్ట్ ఉంది, ఏమేమి ఫ్యూచర్స్ ఉన్నాయి అవన్నీ చూస్తున్నాము. సో ఇది ఇప్పుడు కోల్స్లో అయితే $2,240 ఒరిజినల్ ప్రైస్, కానీ ఇప్పుడు లైక్ $120 సంథింగ్ అంటే ఎగ్జాక్ట్గా గుర్తులేదు ఎంతకు వస్తుంది అనేది, కానీ అది రిమోట్ కార్ కాదు. సో అందుకని మేము ఇంకా దాన్ని కొనలేదన్నమాట. సో జస్ట్ చూస్తున్నాను, ఎవరికైనా యూస్ఫుల్ ఉంటే కనుక మీరు కోల్స్లో ఒకసారి చెక్ చేసుకోండి. ఒకవేళ మీరు ఇలాంటి కార్ ఏమన్నా కొనాలి అనుకుంటే పిల్లలకి ఒకసారి చెక్ చేయండి కోల్స్లో. అండ్ టార్గెట్లో కూడా ఉంది అండ్ లోయిస్లో కూడా ఉంది. లోయిస్లో కూడా ఇలాంటిది ఈ కార్ కాదు, లైక్ జీప్ టైప్ ఉందన్నమాట. సో చూడండి. అండ్ ఇప్పుడు కోల్డ్ స్టోర్ చూపిస్తున్నాను. సో స్టోర్ మొత్తం లైక్ ఒకటే లెవెల్లో ఉంటుంది. సో డిఫరెంట్ సెక్షన్స్ ఉంటాయి, లైక్ డెకార్ సెక్షను, కిడ్స్ సెక్షను, టాయ్స్ సెక్షను, ఇలా చాలా సెక్షన్స్ ఉంటాయన్నమాట. సో యాక్చువల్లీ కోల్స్లో చూసాం కదా మేము, కొన్ని క్లాతింగ్ కనుక్కొని వెళ్ళాము. అంటే ఎలా ఉంటాయి, ఏమైనా బెస్ట్ డీల్స్ ఉంటే చూసి వెళ్దాము, కొనుక్కుందామా అనుకున్నాము. కానీ ఎక్కడ చూసినా నార్మల్గా ఎప్పుడు ఎట్లా ఉంటుందో అలాగే ఉంది. నాకైతే ప్రైస్ ఏమీ తక్కువగా ఉన్నట్టు అనిపించలేదు, లైక్ సేమ్ ప్రైస్ ఉన్నాయి. అంటే వాళ్ళు మెన్షన్ చేశారు లైక్ 60% ఆఫ్, 25% ఆఫ్ అని, కానీ ప్రైసెస్ వచ్చేసి లైక్ $40 పెట్టేసి 60% ఆఫ్ అంటే నాకు చాలా ఎక్స్పెన్సివ్ అనిపించింది. సో అందుకని మేము ఎక్కువగా ఏం తీసుకోలేదు, బట్ స్టిల్ ఎక్కువగా తీసుకోకపోయినా ఆల్మోస్ట్ $60 అయిందనమాట కోల్స్లో. అండ్ మా బాబుకి అండ్ నేను ఒక 2-3 టాప్స్ తీసుకున్నాను. సో ఇవి డెకార్ ఐటమ్స్. ఈ డెకార్ ఐటమ్స్ కూడా చాలా ఎక్కువ కాస్ట్ ఉంది. అండ్ మా బాబుకి ఇలా ఏమో బాగా నచ్చింది. సో అక్కడ నుంచొని వాడు అలా ఫోటో దిగి కాసేపు అక్కడ కూర్చున్నాడు అనమాట. సో వాడు బాగా అల్లర్ చేసేస్తున్నాడు షాపింగ్కి వెళ్ళడం ఈ మధ్య కష్టమైపోతుంది, ఎందుకంటే వాడి మధ్య ఒక్క చోట కుదురుగా అయితే కూర్చోవట్లేదు. అందుకే కొంచెం షాపింగ్ వెళ్ళడానికి బాగా కష్టమైపోతుంది. యూజువల్గా అయితే ఈ టైంలో మొత్తం స్టోర్స్, అన్ని స్టోర్స్ ఆల్మోస్ట్ చాలామంది జనం ఉంటారనమాట, ఎక్కువగా ఉంటారు. సో అసలు యాక్చువల్లీ అయితే ఇంత స్పేస్ కూడా ఉండదు, అసలు ఖాళీ కూడా ఉండదు. ఒకరికొకరు కార్ట్స్తో గుద్దుకోవడం లేకపోతే అంటే అటు ఇటు తిరుగుతూ ఉంటాం కదా. సో చాలా చాలా రష్గా ఉంటుంది. కానీ ఎందుకో ఈ సిచ్యువేషన్ వల్ల, ఇప్పుడున్న సిచ్యువేషన్ వల్ల ఎవరు ఎక్కువ షాపింగ్ అనేది చేయట్లేదు, అందరూ ఆల్మోస్ట్ అన్ని ఆన్లైన్లో షాపింగ్ చేసేస్తున్నారనమాట. సో జస్ట్ మేము అంటే ఎవరు లేని టైంలో వెళ్తే బెటర్, కొంచెం రిస్క్ తక్కువగా ఉంటుంది అని అనిపించి మేము ఆ టైంలో వెళ్ళాము. సో ఆ టైంలో అంటే అందరూ వర్క్కి వెళ్ళిపోతూ ఉంటారు కదా, సో ఎక్కువగా షాపింగ్కి వెళ్ళడానికి ఈవినింగ్ టైమ్స్లో షాపింగ్ వెళ్తారు కదా. సో అందుకని మేము ఈ టైంలో వచ్చాం అనమాట. సో ఆల్మోస్ట్ స్టోర్ మొత్తం ఖాళీగానే ఉంది. కాకపోతే ఏంటంటే ఎక్కువగా కోల్డ్ స్టోర్లో అయితే
కొంచెం ఎక్కువ డీల్స్ అయితే ఏం లేవు, అన్నీ చాలా ఆల్మోస్ట్ ఆల్మోస్ట్ అన్నీ ఎక్స్పెన్సివ్ ఉన్నాయి. ఈవెన్ క్లియరెన్స్లో ఉన్నవి కూడా కొంచెం ఎక్స్పెన్సివ్గానే ఉన్నాయి అనిపించింది నాకు, ఎందుకంటే క్లియరెన్స్లో కూడా సేమ్ లైక్ $40-$60 $15 $14 అలా పెట్టారు, బట్ అవి కూడా నాకు స్టిల్ ఎక్స్పెన్సివ్ అనిపించింది. సో ఇలా చాలా డీల్స్ అయితే పెట్టారు కానీ కొంచెం అంటే వేరే స్టోర్స్తో కంపేర్ చేసుకుంటే ఈ ఇక్కడ స్టోర్లో కొంచెం ఎక్స్పెన్సివ్గా ఉంది. అండ్ క్రిస్మస్ డెకరేషన్ ఐటమ్స్ కూడా కొన్ని పెట్టారు, ఇలా టాయ్స్ చాలా చాలా ఐటమ్స్ మీద పెట్టారు. కాకపోతే లైక్ జేసీపెన్నీ వాల్మార్ట్ ఇలాంటి స్టోర్స్తో కంపేర్ చేసుకుంటే ఇక్కడ కొంచెం ఎక్కువ ఎక్స్పెన్సివ్ అనిపించింది. అండ్ ఇప్పుడు నేను మ్యూజిక్ ప్లే చేస్తాను, సో స్టోర్ ఎలా ఉంది అనేది చూడండి. Thank you.
సో చూసారు కదా కోల్స్ స్టోర్ యుఎస్లో ఎలా ఉంటుంది అండ్ థ్యాంక్స్ గివింగ్ డే రోజున కోల్స్లో ఏమేమి డీల్స్ ఉంటాయి అనేది. సో ఇప్పుడు నేను గివ్ అవే అనౌన్స్ చేస్తున్నాను. సో ఆ గివ్ అవే రూల్స్ ఏంటి అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, క్లియర్గా వినండి. సో ఫస్ట్ రూల్ వచ్చేసి సబ్స్క్రైబ్ చేసుకోవాలి అండ్ సెకండ్ రూల్ వచ్చేసి లైక్ చేయాలి, షేర్ చేయాలి, కమెంట్ చేయాలి. సో కమెంట్ ఏమని చేయాలి అంటే మీ పేరు, మీ సిటీ, ఒకవేళ మీరు వేరే వాళ్ళ ద్వారా రిఫర్ చేస్తే వాళ్ళ పేరు కూడా మెన్షన్ చేయాలి. సో ఇది కమెంట్ చేయాలి అండ్ మీకు వీడియోలో ఏం నచ్చింది, ఏం నచ్చలేదు అనేది కూడా కమెంట్ చేయండి. అండ్ మీరు అట్లీస్ట్ 5 వీడియోస్ చూడాలి, అంటే నా ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి, అన్నీ చూడడానికి పాసిబుల్ కాదు కాబట్టి నేను 5 వీడియోస్ అని చెప్పాను. ఒకవేళ మీకు అన్నీ చూడడానికి టైం ఉంటే కనుక డెఫినెట్గా చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అండ్ అట్లీస్ట్ 5 వీడియోస్ చూసి కమెంట్ చేసి లైక్ చేయాలి. సో నేను ఇప్పుడు ఏదైతే కమెంట్ చెప్పానో అదే కమెంట్ చేయాలి. సో నేమ్ సిటీ అండ్ ఎవరి ద్వారా అన్న రిఫర్ చేస్తుంటే వాళ్ళ పేరు. అండ్ ఆల్రెడీ చాలామంది సబ్స్క్రైబర్స్ నా ఛానల్ని వేరే వాళ్ళకి రిఫర్ చేశారు, వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకున్నారు. సో అలా చేసుకున్న వాళ్ళలో, నా ఛానల్ని అలా రిఫర్ చేసిన వాళ్ళలో ఫస్ట్ వచ్చేసి పావని. పావని పావని థ్యాంక్ యూ సో మచ్, అండ్ మౌనిక, మౌనిక నీకు కూడా థ్యాంక్ యూ సో మచ్, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ వేరే వాళ్ళకి కూడా రిఫర్ చేశావు. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు నేను 5 గివ్అవే విన్నర్స్ని సెలెక్ట్ చేస్తాను. సో ఆ 5 గివ్అవే విన్నర్స్లో 3 వచ్చేసి నా ఓన్గా నేను సెలెక్ట్ చేస్తాను అండ్ 2 వచ్చేసి ర్యాండమ్ పిక్కర్ ద్వారా సెలెక్ట్ చేస్తాను. సో ఈ 3 నా ఓన్గా ఎలా సెలెక్ట్ చేస్తాను అంటే ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకుని అండ్ వేరే వాళ్ళకి సబ్స్క్రైబ్ చేసిన, వేరే వాళ్ళకి రిఫర్ చేసిన వాళ్ళని అండ్ ఇప్పుడు కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకొని వేరే వాళ్ళకి రిఫర్ చేస్తున్న వాళ్ళని, అంటే ఎవరైతే ఎక్కువగా రిఫర్ చేస్తారో, ఎక్కువ సబ్స్క్రైబర్స్ని నా ఛానల్కి చేసుకుంటారో అండ్ వాళ్ళ వీడియోస్ కూడా వాచ్ చేస్తారో వాళ్ళకి ఇస్తాను. సో ఆ 3 మెంబర్స్ని నేను సెలెక్ట్ చేస్తాను అండ్ ఇందులో ఏం పార్షాలిటీ లేదు. సో లాస్ట్ టైం అనౌన్స్ చేశాను కదా, సేమ్ లాస్ట్ టైం అయితే నేను ర్యాండమ్ పిక్కర్ ద్వారా సెలెక్ట్ చేశాను, కానీ ఇప్పుడు నేను ఈ పద్ధతి ఫాలో అవ్వాలనుకుంటున్నాను. సో మీరు ప్లీజ్, మీకు నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అండ్ ఈ గివ్ అవే టైం వచ్చేసి ఈరోజు నుంచి December 31st వరకు అండ్ January 1st నేను 5 లక్కీ విన్నర్స్ని సెలెక్ట్ చేస్తాను. 3 వచ్చేసి నా ఓన్గా ఎవరైతే ఎక్కువ సబ్స్క్రైబర్స్ నా ఛానల్కి తెస్తారో వాళ్ళని నేను సెలెక్ట్ చేస్తాను అండ్ మిగతా 2 ఏమో ర్యాండమ్ పిక్ ద్వారా సెలెక్ట్ చేస్తాను. అట్లీస్ట్ 5 వీడియోస్ అనేవి వాచ్ చేయాలి. సో ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ మీకు ఎలాంటి వీడియోస్ కావాలి అనేది కూడా కమెంట్ చేయండి. Thank you for watching my video. Bye!